సరే నేనేం చేయబోతున్నాను మరి స్పీకర్ గారికి ఇచ్చింది ఇంతమంది ఇచ్చింది అంతా నేను చెప్పేశాను కాబట్టి ఈ అరాచకాన్ని మీరు అర్థం చేసుకోండి ఐ వాంటెడ్ టు ఇంకొకటి ఏంటంటే మా ఆవదొంగని కొందరు అంటారు సరే ఏదైనప్పటికీ ఆ తిరుపతి చైర్మన్ గారు ఇంకోటి చేశాడు ఏంటంటే ఇన్స్ట్రక్షన్ ఈరోజు మా ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఒక అధికారం ఉంటుంది ఏంటంటే మా నియోజకవర్గ ప్రజలకి మేము తిరుపతి దర్శనానికి మార్నింగ్ బ్రేక్ ఒక 6 గంటలకి మేము రికమెండ్ చేసే హక్కు ఉంది అందరికీ ఉంది అందరు ఎమ్మెల్యేలకి ఉంది అందరు ఎంపీలకి ఉంది అది పార్టీకి సంబంధం లేదు కానీ మరి తిరుపతి చైర్మన్ కింద ఒక ఇండివిజువల్ సంస్థకి అధినేతగా ఉన్న వ్యక్తి మరి ఆ వ్యక్తికి మరి పార్టీ పదవులు కూడా అప్పచెప్పాడు మా ప్రీతం ముఖ్యమంత్రి గారు అది సభలో కాదో మరి అదైతే నాకు తెలియదు మరి పార్టీ చైర్మన్ పార్టీలో కూడా పదవులు అప్పచెప్పారు మరి ఎంత నీచంగా ఉందంటే మరి ఈరోజు నేను ప్రధానమంత్రి గారికి అసెంబ్లీలో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు నామినేట్ చేసిన కుట్రల్లో అతని పాత్ర ఉంది కాబట్టి అతనికి ఒక పాత్ర ఉందంటే నా హక్కుని తీసామని చెప్పి చెప్పాడంట ఆయన చైర్మన్ గారు అబ్బాబాబు జాగిరైందే నిష్పోజినట్టు చేయడానికి చూద్దాం ఇంకో 2-3 ఉత్తరాలు రిజెక్ట్ చేయి ఐ విల్ సి వెళ్తాను ఈ పదవిలో నువ్వుంటావా లేకపోతే నాకు నేను రికమెండ్ చేసిన 6 గంటలకి దర్శనం దొరుకుతుందా నువ్వుంటావా అక్కడ తేల్చుకుందాం నీ అబ్బాబాబు జాగిర్ కాదు అంటే 23 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉంటే అక్కడ మా ఇన్ఛార్జీలు పెట్టి వాళ్ళకు కూడా 6 గంటలు అంటే 3 ఎంపీలు ఓడిపోయారు అక్కడ ఇన్ఛార్జీలు ఉంటారు వాళ్ళకు కూడా 6 వీడు ఎలా చేస్తాడండి ఈ చైర్మన్ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా నేను ఎన్నికైతే నాకు ఎలా చేయవా మరి అక్కడ యువ ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు మరి ఇది నేను చదువుకున్నాను మరి నాకు తెలియదు ఏదో ఎంబీఏ బీబీఏ చెప్తాడు మరి మరి అంతవరకు కరెక్ట్ అది నాకు అనవసరం అది ఏం చదువుకున్నాడో ఆయన టీటీడీ చైర్మన్ గారు నాకు అనవసరం వ్యక్తిగతంగా నా మీదకి వస్తున్నారు కాబట్టి నేను నా కడుపు పని నేను మాట్లాడతా అతని మీద కూడా బట్ మరి ఎంతో మరి పరీక్ష పాస్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు మరి ఇంకో ఏదో ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ నుంచి కూడా మరి ఇక్కడికి తీసుకొచ్చిన అధికారి మరి ఆయన గతంలో కూడా అక్కడ అద్భుతంగా పనిచేశారని చెప్పి తీసుకొచ్చారు హరీష్ నివో గారు ఉన్నారు ఈనోరెడ్డి గారు ఆయనోరెడ్డి గారు మంచిది సరే చైర్మన్ రెడ్డి గారు ఇంకా మంచిది మరి ఇతను ఇంతమందిని మరి నాన్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి కూడా ఇచ్చిన 6 మందిది ఈ పనికి మాలిన చైర్మన్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఐఏఎస్ ఆఫీసర్స్ మీరు కూడా ఫాలో అయిపోతారా ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ యువర్ నోటీస్ టు మీడియా జవహర్ రెడ్డి గారు ధర్మారెడ్డి గారు చూడండి మీరు కూడా ఈ పనికి మాలిన నిర్ణయం ఆఫ్ మీ చైర్మన్ ని సపోర్ట్ చేస్తే దిస్ విల్ సెట్ ఎ వెరీ బ్యాడ్ ప్రెసిడెంట్ సో దేవస్థానాన్ని మీ ఆస్థానంగా మార్చుకున్నట్టు భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి ఇది మంచి పద్ధతి కాదు దీనికి స్వస్తి చెప్పండి ఇక మంచి మాటతో ముగిద్దాం ఎందుకంటే నేను 3-4 రోజులు ఇక్కడే ఉంటాను కాబట్టి మా సెషన్ కూడా మొదలవుతుంది కాబట్టి మనం తరచూ మాట్లాడుకోవచ్చు ఎకరా ఎకరాలుగా భూమిని కొంటున్న మనిషిని చూసి శ్మశానం నవ్వింది నిన్ను కొనబోయేది నేనేనని నీకు ఇవ్వబోయేది 6 అడుగులేనని అది సో అంచేత మీరు ఎన్ని అక్రమాలు చేసినా మీరు ఎన్ని అరాచకాలు చేసినా మీరు ఎంత సంపాదించినా మీరు ఎన్ని భూములు దోచుకున్నా అంటే ఇది నేను జనరల్గా చెప్తున్నాను సుమా ఏ ఒక్కరిని ఉద్దేశించింది కాదు చివరికి మనకు మిగిలేదు ఏ మతం అయినప్పటికీ కూడా సరే మరి కాల్చినా మరి పాతి పెట్టినా కూర్చినా ఏమి చేసినా మరి చివరికి అందరూ కలిసేది ఆ నేలలోనే కాబట్టి కాలిస్తే 6 అడుగులు కూడా అక్కర్లేదు మరి కొన్ని మత సాంప్రదాయాల ప్రకారం మరి కూర్చినా మ్యాక్సిమం 6 లేదా 6.5 అడుగులు అంత పొడుగున్నా అంతకంటే అవసరం లేదు మరి ఎందుకు ఇంత ఆవా ఎందుకు ఇంత భూ డబ్బంటే ఇంత ఆశ ఎందుకు భూ అంటే ఇంత ఆశ అని పాపం ఎవరో ఒక మంచి ఆయన చెప్తే అందరితో పంచుకుందామని చెప్పి